విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి దర్శనం అమ్మవారికి ఏ రంగు వస్త్రం నైవేద్యాలు సమర్పించాలి దేవీ నవరాత్రుల పదవ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు ఇస్తారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజు అమ్మవారు ఈ ప్రత్యేకమైన రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు ఇస్తారు అమ్మవారు సకల లోకాలకు ఆరాధ్య దేవత అందుకే అమ్మవారిని అపరాధితా దేవి అని కూడా పిలుస్తారు నేడు అమ్మవారికి బంగారు రంగు చీరను సమర్పిస్తారు అమ్మవారు చతుర్భుజాలతో ఒక చేతిలో చెరుకుగడ ఇంకో చేతిలో అభయముద్ర అంకుశం మరో చేతిలో పాశం ధరించి భక్తులకు దర్శనమిస్తుంది అమ్మవారు నేడు భక్తులకు సకల విజయాలను అందించే రాజరాజేశ్వరి దేవిగా దర్శనం ఇస్తారు నేడు అమ్మవారిని దర్శించుకుంటే మీరు తలచుకున్న ప్రతి పనిలోనూ విజయం సాధించవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి అమ్మవారు మహిషాసుర మర్దినిగా ముల్లోకాలు వేరే జగన్మాతగా దర్శనం ఇస్తారు నేడు అమ్మవారిలో సకల దేవతలు కొలవవుతారు అమ్మవారిని దర్శించుకుంటే మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించడం ఖాయమని పండితులు చెప్తున్నారు నేటితో దసరా మహోత్సవాలు ముగిస్తున్నాయి అందుకే ఈరోజు చాలా ప్రత్యేకమైన పర్వదినం విజయదశమి పేరులోనే విజయం ఉంది అందుకే ఈరోజు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించడం ఖాయమని హిందూ ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి సకల లోకాలను వరగర్వంతో హింసించిన మహిషాసురుడిని అమ్మవారు వదించిన అనంతరం రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు అందుకే అమ్మవారు ప్రశాంత వదనంతో విజయంతో నేడు ప్రతి ఒక్కరికి విజయం దక్కాలని ఆశీర్వదిస్తారు ఎవరైతే నేడు నూతన వ్యాపారం కానీ నూతన పని కానీ మరి ఇతర నూతన ప్రారంభానికి అయినా సరే విజయదశమి అనేది ఒక చక్కటి సందర్భంగా చెప్పవచ్చు విజయదశమి రోజు ప్రారంభించిన పని ఖచ్చితంగా విజయవంతం అవుతుందని భక్తుల విశ్వాసం అమ్మవారి ఆశీర్వాదం కూడా నేడు ప్రతి ఒక్కరిపైన ఉంటుంది నేడు అమ్మవారికి ఎరుపు ఆకుపచ్చ వస్త్రాలను సమర్పించవచ్చు అలాగే అమ్మవారిని నేడు చామంతి గులాబీ పూలతో అర్జిస్తారు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యాల విషయానికి వస్తే నేడు అమ్మవారికి చింతపండు పులిహార రవ్వ కేసరి పరమాన్నం లడ్డు సమర్పించవచ్చు నేడు అమ్మవారిని దర్శించుకుంటే సకల విజయాలు దగ్గడం ఖాయమని పండితులు చెప్తున్నారు నేడు అమ్మవారిని దుర్గాస్తుతితోనూ లలిత సహస్రనామాలతోనూ దుర్గా అష్టోత్తర నామావళితోనూ పూజించడం వల్ల అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు దసరా పర్వదినాలు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అందుకే అమ్మవారు ఎవరైతే నిజాయితీగా లోక కళ్యాణం కోసం తమ విధులు నిర్వర్తిస్తారు వారికి తన ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ అందిస్తారు